శ్రావణ మాసం పూజకి ముఖ్యంగా ముందు కావాల్సింది ఏంటంటే స్వాగతం. శ్రావణ మాసం వచ్చేస్తుందండి. నేను ఎక్కడ వచ్చానో తెలుసా మీకు? గెస్ చేయండి. ఇంకెందుకు ఆలస్యం? తెనాలి పొలం అంటూ వచ్చేసానమాట. మోస్ట్ రిక్వెస్టెడ్ వీడియో అండి, మన యువర్స్ అందరూ అడుగుతున్న వీడియో అన్నమాట. మా సిల్వర్ కలెక్షన్ చూపించండి. మరలా పోయినసారి చూపించినవి చాలా బాగున్నాయి, ఇంకొకసారి మీరు సిల్వర్ కలెక్షన్ ఈ శ్రావణ మాసానికి చూపించమని అడుగుతున్నారు. అందుకోసం వచ్చాను లక్ష్మీ ప్రియా జ్యువెలర్స్కి అండి. రండి, మీరు కూడా లక్ష్మీ ప్రియా జ్యువెలర్స్ ఎండి గారిని కలుద్దాము. కలెక్షన్ అయితే బా చాలా మస్తుగా ఉందండి. బడ్జెట్ ఉంటే కనుక మొత్తం తీసుకెళ్లి ఇంట్లో పెట్టేసుకుందాం అనిపిస్తుంది, అంత బాగుంది. శ్రావణ మాసానికి ఎవరు మాత్రం కాదనుకుంటారండి, లక్ష్మి ఇంటికి వస్తుంటే వచ్చేసి మీరు కూడా శ్రావణ మాసం షాపింగ్ మాత్రం ఇక్కడ చేసేయండి. అసలు తెనాలి వచ్చేసేయండి మీరు ముందు నా మాట వినేసి. నమస్తే అండి, వెల్కమ్ టు లక్ష్మీ ప్రియా జ్యువెలర్స్. మాది వచ్చేసరికి ఆపోజిట్ వరల్డ్ శివాలయం టెంపుల్ దగ్గర ఉంటుంది. ఆల్ వెరైటీస్ ఆఫ్ గోల్డ్ అండ్ సిల్వర్ ఐటమ్స్ మన దగ్గర అవైలబుల్ గా ఉంటాయి. ప్లస్ ఇంకోటి వచ్చేసేంటంటే మేము వచ్చేసరికి సిల్వర్ మ్యానుఫ్యాక్చరర్స్ అనమాట. ఎలాంటి సిల్వర్ ఐటమ్స్ అయినా సరే మేము తయారు చేసిస్తాం అనమాట. మాది మా ప్రత్యేకత ఏంటంటేనండి, సిల్వర్ పూజ ఐటమ్స్, టెంపుల్ ఐటమ్స్ ఇవి వచ్చేసరికి మా ప్రత్యేకత. టెంపుల్ ఐటమ్స్ ఇన్ ద సెన్స్ అంటే మకర తోరణాలు, వక్షస్థలాలు, కిరీటాలు, ఆంజనేయ స్వామి గదలు, ఇలాంటి ఐటమ్స్ మొత్తం మా దగ్గర తయారవుతాయి. లాస్ట్ 30 ఇయర్స్ నుంచి మేము ఇదే ఫీల్డ్ లో ఉన్నాము, ఇలాంటి ఐటమ్స్ మొత్తం తయారు చేస్తాము. ప్లస్ ఇంకోటి వచ్చేసరికి సిల్వర్ ఐటమ్స్ అంటే మ్యానుఫ్యాక్చరర్స్ కాబట్టి డైరెక్ట్ గా మన దగ్గర నుంచే ఆల్ ఓవర్ ద ప్లేసెస్ అనేది మనం సప్లై ఇస్తాం అనమాట. ప్లస్ ఇంకోటి ఏంటంటే రేట్స్ కూడా చాలా రీజనబుల్ గా ప్రొవైడ్ చేయగలుగుతాం అనమాట. సో దీనివల్ల ఏంటంటే కస్టమర్ కి వచ్చేసరికి ఇన్ టర్మ్స్ ఆఫ్ రేట్ లో చాలా బెనిఫిట్ అనేది వస్తుంది. ప్లస్ ప్రొడక్ట్ క్వాలిటీలో కూడా కనుక చాలా బెస్ట్ క్వాలిటీ అనేది మేము ప్రొవైడ్ చేయగలుగుతాం. ప్లస్ మా దగ్గర ఇంకోటి ప్రత్యేకత ఏంటంటే కస్టమైజేషన్ అనేది మేము చేయగలుగుతాం. ఎలాంటి ఐటమ్స్ సరే కస్టమైజేషన్ చేస్తాం అనమాట. అబ్జర్వ్ చేయాల్సిన విషయం ఏంటంటే అండి, బయట షాపుల మీద వీళ్ళ దగ్గర చాలా తేడా ఉందండి రేటు. 100% నేను గ్యారంటీ ఇవ్వగలుగుతానండి, ఎందుకంటే ఇందాక కూడా చెప్పాను కదా మేము డైరెక్ట్ మ్యానుఫ్యాక్చరర్స్, ఐటమ్స్ క్వాలిటీలో గానీ రేట్ లో గానీ ద బెస్ట్ అనేది మేము ప్రొవైడ్ చేయగలుగుతాం. అవును, అది మాత్రం నాకు అర్థమైందండి. మేము గుంటూరులో చూసాము, ఇక్కడ రేట్ వేరియేషన్ చూసాము. పక్కా అండి, ఖచ్చితంగా మీరు వచ్చేయచ్చు. వచ్చేసి పర్చేజ్ చేయండి, చూడండి ఎన్ని ఐటమ్స్ ఉన్నాయో. మీరు కావాలంటే ఐటమ్ ప్రొడక్ట్ తీసుకొని వెయిట్ కంపేర్ చేసుకోండి, రేట్ కూడా కంపేర్ చేసుకోండి. నా దగ్గర బెస్ట్ అనిపిస్తేనే విజిట్ చేయండి, ఇబ్బంది ఏం లేదు. అందులో ద బెస్ట్ మేము ప్రొవైడ్ చేయగలుగుతాం. ఆల్ ఓవర్ ఇండియా షిప్పింగ్, ఆల్ ఓవర్ వరల్డ్ షిప్పింగ్ అనేది మేము ప్రొవైడ్ చేస్తాం. ఇంటర్నేషనల్ వే షిప్పింగ్ అనేది ఉంటుంది, చార్జెస్ కూడా చాలా రీజనబుల్ గా ఉంటాయి. అది పక్కా అండి, అది మాత్రం నేను కాన్ఫిడెన్స్ గా చెప్పగలను. ఎందుకంటే షాపింగ్ చేస్తుంటాం కదా, వెండి ఈ మధ్య చేసాను కూడా, ఎక్కువగానే కొన్నాను వెండి. ఆ రేటు తేడా బాగా అర్థమైంది నాకైతే. చూడండి ఐటమ్స్. ఇంకొకటి ఏంటంటేనండి, కస్టమర్ మోటివ్ అనేది మాకు చాలా ఇంపార్టెంట్. కస్టమర్ సాటిస్ఫాక్షన్ అనేది మాకు ఫస్ట్ ఇంపార్టెంట్ అండి. కస్టమర్ సాటిస్ఫాక్షన్ ప్లస్ క్వాలిటీ ఆఫ్ ద ప్రొడక్ట్ అనేది 100% ప్రొవైడ్ చేస్తాం. శ్రావణ మాసం పూజకి ముఖ్యంగా ముందు కావాల్సింది ఏంటండి? కలసం కదా, ఈ కలసం దగ్గర నుంచే స్టార్ట్ చేద్దాం. చూడండి ఎన్ని వెరైటీస్ ఉన్నాయో. యాంటిక్ డిజైన్ తో వచ్చిన కలసం అండి ఇది. అమ్మ వెయిట్ ఎంత ఉంటుంది? 1 కేజీ ఉంటుంది. 1 కేజీ వచ్చేసరికి బనానా ట్రీస్. బనానా ట్రీస్ అండి. ఈ బనానాస్ వచ్చేసరికి గోల్డ్ ఫినిషింగ్ అన్నమాట. ఇదేమో సిల్వర్. ఇదేంటంటే మ్యామ్, ఇవి ఆకులు ఉన్నాయి కదా, రిమూవ్ చేసుకోవచ్చు. డిటాచబుల్ మోడల్ ఇది. నేను ఈ మోడల్స్ ఇప్పుడు జర్మన్ సిల్వర్ లో వస్తున్నాయి కదండి, అవి ఎన్నో మోడల్స్ ఉంటాయి జర్మన్ సిల్వర్ లో. వెండిలో ఇన్ని మోడల్స్ చూడటం నేను ఈ షాప్ లోనేనండి. అస్సలా
ఇదిగోండి ముఖ్యంగా చాట చూడండి. మనం పసుపు ఇవన్నీ పెట్టి అమ్మవారి దగ్గర పెట్టచ్చు అన్నమాట. చాట మందిరంలో ఉన్నా కూడా మంచిది అంటారు. అవును అవును, వాళ్ళ నుంచి వస్తున్న ఆచారం. అవును, యాంటిక్ డిజైన్లో అండి లక్ష్మీదేవి. మామూలుగా మనం ఏంటంటే విడిగా ఎలిఫెంట్స్ అంటే ఏనుగులు వస్తాయి, కానీ ఇక్కడ వచ్చేసరికి చూడండి ఒక స్టాండ్ మీదే వెయిట్ కూడా బాగుందండి. ఇది ఎంతమ్మా వెయిట్? 200 grams ఉంటుంది. బాగుంది, యాంటిక్ డిజైన్ అండి, చాలా బాగుంది. ముఖ కవళికలు కూడా చూడండి, అమ్మవారి చిరునవ్వు నవ్వుతూ ఎంత బాగుందో ఆ తల్లి. ఇగోండి చెరకు గడలు. చెరకు గడలు కళ్ళలోకి వచ్చినా మన ఇంట్లో ఉన్నా మంచిది అంటారు కదా, లక్ష్మీదేవి స్వరూపం అండి. ఇవి చూసారు కదా ఇందాకే అరటి చెట్లు. ఇవి సైజుని బట్టి కూడా, మనం బడ్జెట్ని బట్టి సైజులు కూడా వస్తాయి. ఇవి వచ్చేసరికి అక్షింతలు మేడం. దీనికి ఉంది కదా, ఇది వచ్చేసరికి అష్టదళ పద్మం. దీన్ని మల్టీపర్పస్ కి యూజ్ చేసుకోవచ్చు. ఓకే, పట్టిక బెల్లం పెట్టుకుని ప్రసాదం కింద కూడా వాడుకోవచ్చు, లేదా ఇలా అక్షింతలు దేవుడి ముందు పెట్టుకుని పూజ చేసుకోవచ్చు. ఇవి వచ్చేసరికి చిన్న చిన్న బౌల్స్ అండి, పసుపు కుంకాలకి యూజ్ చేసుకోవచ్చు. జనరల్ గా మనం వాడుతుంటాం కదా ఇవమ్మా. అవి వచ్చేసరికి ఇవన్నీ డ్రై ఫ్రూట్స్ అండి, వాటిలో రకాలు. చూడండి వరలక్ష్మి వ్రతం రోజు అమ్మవారిని ఇలా పెట్టుకొని మనం ఈ పూలతో ఇట్లా డెకరేట్ చేసుకొని పూజించుకుంటే ఆ రోజంతా అసలు ఎంత ఘనంగా ఉంటుంది. లక్ష్మీదేవికి ఇన్ని రకాలతో మనం పూజ చేసుకున్నామని మనసు తృప్తి కూడా ఉంటదండి. ఇవ్వండి కాయిన్స్, లక్ష్మీ కాయిన్స్ అన్నమాట. వాటిల్లోనే కుబేర కాయిన్స్ కూడా వస్తాయి మేడం మనకి. కుబేర కాయిన్స్ కూడానా? ఇవి లక్ష్మీ కాయిన్స్ కదమ్మా. అవునండి, అది వచ్చేసరికి లక్ష్మీ కాయిన్స్. ఓకే, సేమ్ అదే సైజ్ లో కుబేర కాయిన్స్ కూడా వస్తాయి. నేను ఈ ఫ్లవర్స్ వచ్చేసరికి ఇట్లా స్టాండ్ తో చూస్తుంది మాత్రం ఈ షాప్ లోనేనండి. మామూలుగా అయితే లోటస్ ఫ్లవర్స్ లా ఉంటాయి, వచ్చేసరికి స్టాండ్ నిలబడిపోతాయి, ఇంకా ఏదేం ఉండదు. ఇది నేను ఇక్కడే చూస్తున్నాను, ఇక్కడ చూడండి ధనలక్ష్మి అమ్మవారు. మామూలుగా ఇందాక మనం సెట్టుగా చూసాం కదా, ఇప్పుడు ఇక్కడ వచ్చేసరికి అన్ని విడివిడిగానే అన్నమాట. చూడండి అమ్మవారు చిరునవ్వుతో ఎంత బాగున్నారు, మనల్ని చూసి నవ్వుతున్నట్టే ఉన్నారు కదండి. వీటిలో సైజెస్ కూడా ఉంటాయి మేడం, 1 inch నుంచి 3 inches వరకు ఉంటాయి. ఇవ్వండి ఇవి అనేసరికి ఇట్లా గజరాజులు కూడా విడివిడిగా అన్నమాట. ఇదిగోండి మకర తోరణం, బహ్ ఎంత కళా నైపుణ్యంతో ఉందో చూడండి. మంచి పనివాళ్ళు చేసిన నగిషి అండి ఈ చెక్కుడు కూడా, మంచి వర్కర్లు అయితేనే ఇది చేయగలుగుతారు. ఈ సింహాసనం, ఇది కూడా సింహాసనం లాగానే ఈ పీటలన్నీ. వీటిల్లో కూడా సైజెస్ ఉంటాయి మనకి, మనకు కావాల్సిన సెట్ బట్టి మనం సైజెస్ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇదేంటమ్మా? ఇది వచ్చేసరికి షెల్, ఇప్పుడు తెలిసింది కదా షెల్ లక్ష్మీదేవి. మామూలుగా అయితే ముత్యాలు. అబ్బా చాలా బాగుందండి, ముత్యపు చిప్పలో లక్ష్మీదేవి అమ్మవారు పుట్టారంటారు కదా, చూడండి ముత్యాలు అన్నమాట, ఒరిజినల్ ముత్యాలు. ఈ కాన్సెప్ట్ అసలు చాలా బాగుందండి, మన ఇంట్లో ఉంటే ఎంత అదృష్టమో దేవుడి దగ్గర. పూజా గదిలో మనం గనక ఇట్లా ముత్యపు చిప్పలో అమ్మవారిని ఉంచుకుంటే అసలు చాలా మంచిదండి. ఇక్కడ వచ్చేసరికి అష్టలక్ష్మి అమ్మవారు. ఈ ఫ్లవర్స్ చూడండి అన్ని వెరైటీలు అన్నమాట, మందార ఫ్లవర్ దగ్గర నుంచి అన్ని వెరైటీ ఫ్లవర్స్. అంటే మన వీళ్ళ కాన్సెప్ట్ ఏంటంటే రోజు ఒక రకం పూలతో అమ్మవారిని పూజ చేసుకున్నట్టు. పూజించవచ్చు అని చూడండి, సంపంగలు, మందారాలు, గన్నేరు, అట్లా అన్ని రకాలు, చామంతులు. ఇదిగండి తామర కలువలు, ఇట్లా అలంకరించుకుంటే రెండో శుక్రవారం ఎంత నిండుతనం ఉంటుందండి మన పూజా గది. వరలక్ష్మి వ్రతం పెట్టుకుంటాం కదా రెండో శుక్రవారం, ఆ రోజు గనక ఇలా అలంకరించుకొని
ముత్తైదుల్ని పిలిచి తాంబూలం ఇచ్చామనుకోండి, ఆ రోజంతా మనకి లక్ష్మీదేవి అసలు మన ఇంట్లో కొలువై ఉన్నట్టే ఉంటుందండి. అవును అవును, కానీ ఇలా విగ్రహ రూపంలో అయితే బాగుంటుంది. అసలు చాలా బాగుందండి ఆ తల్లి. ఇవన్నీ కూడాను యాంటిక్ డిజైన్ తో ఉన్నాయండి. వచ్చేసరికి సాయిబాబా, జనరల్ గా సాయిబాబా అంటే పీట మీద కూర్చున్నది ఒకటే మన దగ్గర రెడీగా ఉంటుంది. ఇది వచ్చేసరికి సింహాసనం మీద కూర్చున్నట్టు ఉంటుంది, పైన మొత్తం సెట్ వచ్చేస్తుంది. ఇది డిటాచబుల్, క్లీనింగ్ చేసుకోవడానికి కూడా ఈజీగా ఉంటుంది. ఇది కూడా దాంట్లో ఒక రకం, మామూలుగా వినాయక వరకు రెడీగా ఉంటాయి. వినాయకుడికి గొడుగుతో చాలా తక్కువ చోట దొరుకుతాయి మనకి. చిత్రంతో ఉన్నారండి. చిన్న విగ్రహాల్లో కూడానండి ఆయన కళ అనేది, ఆ నైపుణ్యం అనేది బాగా తెలుస్తుందండి. చాలా బాగుంది. ఇది వచ్చేసరికి బాలాజీ అండి, మొత్తం రూబీ వర్క్ ఇదంతా. ఇది వచ్చేసరికి శివ ఫ్యామిలీ. ఈ విగ్రహం గురించి ముఖ్యంగా చెప్పుకోవాలండి, మామూలుగా ఎక్కడైనా కూడాను నందీశ్వరుడు ఉంటాడు, సుబ్రహ్మణ్య స్వామి అంటే నెమలు ఉంటుంది, విఘ్నేశ్వరుడు ఉంటే ఇదిగోండి ఎలుక వాహనం, ఇక్కడ అమ్మవారి సింహం కూడా వాహనం అన్నమాట. సరికి శ్రావణ మాసం కాబట్టి రకరకాల వెరైటీస్ లో అష్టలక్ష్మి చెంబులు మీకు చూపిస్తున్నానండి. ఇదిగోండి చూడండి ఒకసారి, ఇది వచ్చేసరికి యాంటిక్ అష్టలక్ష్మి చెంబు. వీటిల్లో వచ్చేసరికి అరౌండ్ 250 గ్రామ్స్ నుంచి 700 గ్రామ్స్ వరకు ఉంటాయండి. ఇది వచ్చేసరికి సెమీ యాంటిక్ అండి, ఓన్లీ అష్టలక్ష్మీల వరకే మీకు యాంటిక్ వేసాం చూడండి. ఆ లక్ష్మీదేవి ఫేస్లు కూడా చూడండి మీకు ఎంత క్లియర్గా కనిపిస్తాయో. ఇది వచ్చేసరికి గజలక్ష్మి, ఓన్లీ గజలక్ష్మినే బిందె టైపు. లతలుగా వచ్చింది అన్నమాట డిజైన్, చుట్టుపక్కల లతలుగా వచ్చిందండి. ఇందాక యాంటిక్ చూపించాం కదా లక్ష్మీ అష్టలక్ష్మి చెంబుల్లో, ఇప్పుడు అష్టలక్ష్మి చెంబుల్లో గోల్డ్ పాలిష్. ఇది వచ్చేసరికి నార్మల్ సిల్వర్ వర్క్ అష్టలక్ష్మి చెంబుల్లో. ఇది వచ్చేసరికి అష్టలక్ష్మిలు చూడండి మొత్తం ఎంబోజ్ అయి వచ్చినాయి, ప్రతి ఒక్క లక్ష్మీదేవి చూసుకోండి మొత్తం కంప్లీట్లీ ఎంబోజ్ అయి వచ్చినాయి. అసలు అమ్మవార్లు కూడా ఎంత కళగా ఉన్నారో, నాకు ఇవైతే బాగా నచ్చేసినాయి అండి. ఇది వచ్చేసరికి అరౌండ్ 900 గ్రామ్స్ అండి వెయిట్. ఓకే, బాగా గట్టిగా ఉన్నాయండి. ఇది వచ్చేసరికి 1200 గ్రామ్స్, కొంచెం వేరియేషన్ తోనే. ఏంటండి ఇంత మార్పు? 300 గ్రామ్స్ వచ్చేసరికి వెడల్పు అనేది బాగా వస్తుంది అన్నమాట. అమ్మవార్లు బాగా ఫేసెస్ కూడా చాలా క్లియర్ గా ఉంటాయి, క్లారిటీగా ఉంటాయి. అవును, ఈ కలశానికి కూడా యూజ్ చేసుకోవచ్చు అండి, పైన కోకోనట్ పెట్టుకుని జస్ట్ ఉపయోగించుకోవచ్చు, పూజకు కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇది ఇంకొంచెం పెద్ద సైజ్ అన్నమాట, కొంచెం పెద్ద సైజ్. ఇది దీని మీద ఎక్కువ యాంటిక్ వచ్చినట్టు ఉందండి. మీకు ఫేస్ ఫీచర్స్ కూడా చూసుకొని మీకు ఇందులో చాలా క్లియర్ గా కనిపిస్తాయి, సైజు పెరిగే కొంది మీకు ఆ ఫీచర్స్ అనేది క్లారిటీగా ఉంటాయి. అసలు కాదండి, మీ దగ్గర చిన్న సైజు లో కూడా ఆ క్లారిటీ కనపడుతుంది ముందు. ఇది వచ్చేసరికి కింద ఎలిఫెంట్స్ వస్తాయి చూడండి, చూడండి ఎంత బాగుంది. ఇప్పుడు ప్రజెంట్ బాగా ట్రెండింగ్ లో ఉన్న మోడల్ అండి, ఎలిఫెంట్లు ఉండటం అనేది ఇప్పుడు బాగా వాడుతున్నారు. ప్రతి వెండి గిన్నెలో కావచ్చు, ప్రతి దాంట్లో కూడా బౌల్స్ లో
యాంటిక్ ఇదిలో ఎక్కువ ఎలిఫెంట్లు వస్తున్నాయి. చాలా బాగుంది. ఇగోండి అమ్మవారి ముఖం అన్నమాట. అసలు ఎంత కళగా ఉందో చూడండి ఆ తల్లి. చాలా కళగా ఉందండి అమ్మవారు. దాంట్లోనే ఇది ఇంకో రకం ఉంది. ఈ ఫినిషింగ్ ఏంటమ్మా మారుతుంది? ఇది వచ్చేసరికి డల్ ఫినిషింగ్. ఓకే. కానీ మొత్తం షైన్ వస్తుంది. ఇది వచ్చేసరికి డల్ ఫినిషింగ్ వస్తుంది. ఇది వచ్చేసరికి స్టోన్ వర్క్ లో వస్తుంది. ఇదేంటమ్మా కొంచెం డిఫరెంట్ గా ఉంది, వెరైటీగా కూడా ఉంది. యాక్చువల్ గా ఇది అష్టలక్ష్మి స్టాండ్ మ్యామ్. అష్టలక్ష్మిలు పెట్టుకోవచ్చు. అదే విధంగా అష్టలక్ష్మిలకు సరిపడా 8 రకాల విగ్రహాలు కూడా పెట్టుకోవచ్చు. ఓకే. సింహాసనం లాగా ఒక రకంగా. ఇదేమో స్టాండ్ అంటే ఎక్కువ ప్లేస్ ఇది కాకుండా ఆక్యుపై చేయకుండా తక్కువ దానిలో సరిపడుతుంది. చక్కగా ఇట్లా అమ్మవారిని మనం పెట్టుకోవచ్చు అన్నమాట. కస్టమర్స్ వచ్చారండి. ఏమన్నా వాయిస్ డిస్టర్బెన్స్ గా ఉంటే ఎక్స్క్యూజ్ చేయండి. ఇది మత్స్య ఇది ఏంటంటమ్మా డాల్ఫిన్ మోడల్ లో వస్తుంది. హ్యాంగ్ అవుతుంది. ఇది కూడా హ్యాంగ్ అవుతుంది. ఇది ఎలిఫెంట్ అన్నమాట. ఎలిఫెంట్ ఇది వచ్చేసరికి చిలుక. చిలుక మోడల్ లో వస్తుంది. ఇది కదా? అవును మేడం. ఇది వచ్చేసరికి హంస. మల్టీపర్పస్ కి యూజ్ చేసుకోవచ్చు. ఇది ఇలా పెట్టుకొని దీంట్లో ఇది వెలుగు చింగాలని ఇలా వెలుగుతుంది. దేవుడి దగ్గర గాని మనం కొంచెం హాల్లో అయినా పెట్టేసి కొంచెం జవ్వాది చల్లితే మంచి సువాసనతో ఆ రోజంతా మంచి అరోమాతో ఉంటుందండి. దేవుడు దగ్గర పెట్టుకుంటే కనుక ఇంకా బాగుంటుంది అన్నమాట. పెట్టి డెకరేట్ చేసుకోవచ్చు. పూల సజ్జలా యూజ్ చేసుకోవచ్చు. ఇదిగోండి అష్టలక్ష్మి అమ్మవారి పూల బుట్ట అన్నమాట. ఇక్కడ ఏమన్నా మామూలుగా ఎలిఫెంట్స్ అమ్మా. ఇది ఎంత వెయిట్ ఉంది? ఇది 1300 గ్రాములు ఉంటుంది సుమారుగా. ఇది మొత్తం అష్టలక్ష్మి మోడల్. ఇది ఇంకో మోడల్ అండి. పూల బుట్ట ఇది కూడా. అంటే దీనికి ఏమన్నా హ్యాండిల్ ఉంది? అంతే. ఇది అష్టలక్ష్మి. చుట్టూరు అష్టలక్ష్మిలు వచ్చి ఇది వచ్చేసరికి ఓవెల్ షేప్ లో వస్తుంది. ఇది అష్టలక్ష్మి బుట్టే. ఇది వచ్చేసరికి 680 గ్రామ్స్ అలా పడుతుంది. దాంట్లో ఇది వచ్చేసరికి ఫ్రూట్ బౌల్ మేడం. అదే దేవుడికి వరలక్ష్మి వ్రతం అప్పుడు కావచ్చు అట్లా ఫ్రూట్స్ పెడతాం కదండి, అప్పుడు ఫ్లవర్స్ కానీ పెట్టుకుని డెకరేట్ చేసుకోవటానికి. ఇవన్నీ కూడాను యాంటిక్ డిజైన్ అండి. ఇది వచ్చేసరికి 31 కేజీ ఉంటుంది అనుకుంటా కదా వెయిట్ ఉంటుంది. అంటే మనకి సైజులు వారి అండి. మనం బడ్జెట్ అంత వద్దు, తక్కువలో కావాలనుకుంటే మనం ఆర్డర్ ఇచ్చి చేపించుకోవచ్చు అనమాట. వీళ్ళ దగ్గర కొంచెం మనకి టైం చెప్తారు, 4 డేస్ 5 డేస్ టైం చెప్పి చేసిస్తారు. మనకి ఏ మోడల్ కావాలంటే ఆ మోడల్ మీరు తీసుకొచ్చిస్తే, ఫోటో పంపిస్తే చాలండి చేసిస్తారు. ఇదిగోండి ఇది తాంబూలం ప్లేట్ అనమాట. అంత ముందు వచ్చి ప్లెయిన్ ఉండేవి నా దగ్గర కూడా, కొంచెం ప్లెయిన్ గా ఉండేది. ఇప్పుడు ఎలిఫెంట్లు అనమాట. లక్ష్మీదేవి అమ్మవారు. మామూలుగా అయితే ఈ విగ్రహాల దగ్గర చూడండి మొత్తం కలిపి ఒకేలా రావాలి, కానీ ఇక్కడ విగ్రహాల వరకు సెపరేట్ గా వస్తుంది. ఇది స్పెషల్ వర్క్. లోపల కూడా మరి అంత గాడి డిజైన్ కాదు. ఇది క్లీనింగ్ పర్పస్ కూడా బాగుంటుంది. కింద ఎలిఫెంట్స్ రాకుండా ఇలా ఫ్లవర్ డిజైన్ వస్తుంది కోట్. ఇది కూడా తాంబూలం ప్లేటే. ఇది అమ్మవారి సింహాసనమా? అవునండి. ఇది వచ్చేసరికి సింహాసనం. గొడుగు కూడానండి? అవునండి. దీనికి అటాచబుల్ గా వస్తుంది. అంటే కృష్ణ పరమాత్ముడి పాంచజన్యం. అదేనండి శంకు. దీంట్లో స్పెషల్ చూడండి మ్యామ్, మధ్యలో శంకు వచ్చి అటు ఇటు సిల్వర్ తొడుగు వస్తుంది. ఇదిగోండి శ్రీరామ ఆకులు అనమాట. ఇవి ఏంటంటే ఆంజనేయ స్వామికి దండలాగా వేస్తారు.
ఆయన్ని తలుచుకునే కంటే కూడా శ్రీరామ శ్రీరామ అంటేనే ఆయన మనల్ని కరుణిస్తాడంట ఆంజనేయ స్వామి. ఇది తోరణం అండి. ఇదిగోండి తోరణం, గుమ్మానికి మనం దేవుడు గుమ్మానికి కట్టుకోవచ్చు అన్నమాట. ఇది వచ్చేసి గౌరమ్మ సెట్టు. ఇదిగోండి ఇది వచ్చేసరికి గౌరమ్మ సెట్టు. ఇక్కడ ఐటమ్ వచ్చేసరికి చాలా చాలా వెరైటీస్ ఉన్నాయండి. మన జీవితంలో శుభకార్యాలకి ఏవైతే కావాలో ప్రతి సందర్భంలో ఏ వస్తువులు అయితే కావాలో అవన్నీ కూడాను ఉన్నాయండి. కాకపోతే చూపించాలంటే నాకు ఒక రోజు కాదు రెండు రోజులైనా పట్టేటట్టుంది. చూడండి ఎన్ని వెరైటీస్. మన ముఖ్య జీవితంలో ముఖ్యమైన ఘట్టాల్లో ఉపయోగించేవన్నీ ఉన్నాయండి. ఇక్కడ సార్కి పంపించే దగ్గర నుంచి ప్రతి వస్తువులు ఉన్నాయి. మీరు కూడా తప్పకుండా ఒకసారి ఈ షాప్ను విజిట్ చేయండి. ఆన్లైన్ ఆర్డర్ తీసుకునే సౌకర్యం కూడా ఉంది. పాల వెళ్ళి చూడండి అన్ని రకాల ఫ్రూట్స్ ఉన్నాయి ఇక్కడ. లక్ష్మీప్రియ జ్యువెలర్స్ కి సంబంధించిన వివరాలన్నీ మీకు డిస్క్రిప్షన్ లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే కొత్త వాళ్ళు ఎవరన్నా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపు మరొక మంచి వీడియోతో మిమ్మల్ని కలుస్తాను. అప్పటి వరకు బాయ్.